నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలో 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని కేబినెట్ లో నిర్ణయించారు. ఏపీలోని కొప్పర్తి, ఓర్వకల్లు, తెలంగాణలోని జహీరాబాద్ లో కూడా ఈ లిస్టులో ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. కేంద్రం ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉందని చెప్పడానికి పోలవరానికి నిధులు ఇవ్వడమే రుజువని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక హబ్ల వల్ల రాయలసీమ యువతకి ఉపాధి లభిస్తుందన్నారు. హైదరాబాద్ తన పని తాను చేసుకుపోతుందని, ఎవరిని వదిలేదు లేదని చెప్పారు సీఎం రేవంత్. ఫామ్ హౌజ్లు కట్టుకున్న సెలబ్రిటీలు మురికి నీటిని జలాశయాల్లోకి వదులుతున్నారన్నారు. కాంగ్రెస్ నేత పల్లన్ రాజు నిర్మాణాన్నే మొదట కూల్చామన్నారు సీఎం. జన్వాడ ఫామ్ హౌస్ కి మరోసారి చేరుకున్నారు అధికారులు. ఈసారి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టారు. ప్రహారీ గోడ చుట్టూ కొలతలు తీసుకున్నారు. అంటే జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర 6 అధికారుల బృందంతో సర్వే చేపట్టారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కవితకి ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి తరలి వచ్చారు. రేపు సాయంత్రం కేసీఆర్ ఫామ్ హౌస్ కి కవిత వెళ్తారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. కవితకు కోర్టు బెయిల్ ఇస్తే బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ నేతలకు కోర్టులంటే గౌరవం లేదన్నారు. సుప్రీంకోర్టు కవితకి ఇచ్చిన బెయిల్ గురించి సింఘ్వి కాంగ్రెస్ నేతలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఏ పార్టీని విలీనం చేసేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఎంపీ స్పష్టం చేశారు. వైసీపీకి ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖ విడుదల చేశారామె. మండలి చైర్మన్ కి రాజీనామా లేఖను పంపారు సునీత. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారామె. వైసీపీని వీడనున్నారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ. రేపు వైసీపీకి రాజీనామా చేయబోతున్నారు మోపిదేవి. కొంతకాలంగా వైసీపీపై మోపిదేవి అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే మంత్రి అనగానితో మోపిదేవి చర్చలు జరిపారు. త్వరలో టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. జగన్ కు నమ్మకమైన నేతగా పేరున్న మోపిదేవి పార్టీని విడిచిపెడుతుండడం వైసీపీలో కలకలం రేపుతోంది. నేతల జంపింగ్స్ పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని చూసి నేతలు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే వాళ్లు ఎవరైనా రాజీనామా చేసి మా పార్టీలోకి రావచ్చని తెలిపారు. మంచి నాయకత్వం ఎక్కడున్నా కలుపుకొని పోతామన్నారు రామ్మోహన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా చింతనలంకలో విష జ్వరాలతో బాధపడుతున్న వారిని పరామర్శించారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. ఎంపీ హరీష్ మాథుర్ కూడా ఆయనతో పాటున్నారు. విష జ్వరాలు వ్యాపిస్తున్నా పట్టించుకోని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. మీ నిర్లక్ష్యం వల్లే ప్రజలు ఆసుపత్రులు పాలవుతున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9 విగ్రహావిష్కరణ చేస్తామని తెలిపారు. మిలియన్ మార్చ్ తరహాలో ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదని విమర్శించారు సీఎం. కావాలని తెలంగాణ విగ్రహ ఏర్పాటును తెరమరుగు చేశారని ఆరోపించారు ముఖ్యమంత్రి. గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి కొన్ని మార్పులు చేసి కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటోంది కాంగ్రెస్ సర్కార్. అందుకు సంబంధించిన విగ్రహ నమూనా చిత్రం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని గుర్తు తెచ్చేలా విగ్రహ నమూనా ఉంది. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించనుంది ప్రభుత్వం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. తొలిసారి ఈ కేబినెట్ నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మని తొలగించాలని నిర్ణయించారు. ఉచిత ఇసుక విధానం, అక్రమ నిర్మాణాలు, లేఅవుట్స్ పై దృష్టి పెట్టింది. కొత్త పారిశ్రామిక విధానం, మద్యం పాలసీపై చర్చించింది ఈ కేబినెట్. రాజధాని పరిధిలో అక్రమ కట్టడాలు ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి లోకేష్. తప్పు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయని, ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవని అన్నారు. ఆరోగ్యశ్రీపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. కవిత రిలీజ్ ని కూడా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు. కవిత ఒక మహిళ, ఆమెపై అంత కక్ష ఎందుకని ప్రశ్నించారు. మహిళను వేధింపులకు గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. కావాలంటే కేసీఆర్, కేటీఆర్ తో రాజకీయం చేయండి అన్నారు. ఆడబిడ్డను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వార్తలపై మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తుపై జరుగుతున్న చర్చలన్నీ ఊహాగానాలే అన్నారు. ఎన్నికలు 5 ఎవరూ పొత్తు పెట్టుకోరని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలోనే పొత్తులు కుదురుతాయన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కాంగ్రెస్ కి హ్యాండ్ ఇచ్చారని చెప్పారు. శశికళ మాదిరి కవిత కామెంట్ చేయడం తప్పన్నారు టీజీ వెంకటేష్.
ములుగు జిల్లా లక్నవరం సరస్సులో బోటింగ్ లో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. మంత్రి సీతక్క, ఇతర ఉన్నతాధికారులు ఆయనతో పాటు పాల్గొన్నారు. సరస్సు అందాలు చూసి ఫిదా అయ్యారు గవర్నర్. ఆ తర్వాత హన్మకొండ, వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు గవర్నర్ జిష్ణుదేవ్. సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ ఈవో అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని కోడెముక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణలో అత్యధికంగా భక్తులు వచ్చే ఆలయం ఇదని, భక్తుల సంఖ్యకు అనుగుణంగా శృంగేరి పీఠం అనుమతితో విస్తరిస్తామని అన్నారు. భక్తులు సమర్పించిన కోడెల్ని రైతులకు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు పొన్నం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ అంశం మీద కాంగ్రెస్ బీజేపీల కామెంట్స్ పై మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. సుప్రీంకోర్టుని తప్పుబట్టే పద్ధతుల్లో కొంతమంది సోయి లేకుండా మాట్లాడుతున్నారన్నారు. చరిత్రలో సీబీఐ ఈడీలు నమోదు చేసిన పరమ చెత్త కేసులో ఇదొకటన్నారు జగదీష్ రెడ్డి. కేటీఆర్ ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. జీతం రావడం లేదని అడిగితే రేణుకానే మహిళ ఉద్యోగం పీకేశారని, ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఫలితం ఇదని ట్వీట్ చేశారు. ఆర్భాటం ఎక్కువ, పరిష్కారం తక్కువ అంటూ ప్రస్తావించిన క్లిప్ ని జత చేశారు. ఇప్పటి వరకు ప్రజా దర్బార్లో ఎన్ని సమస్యలు పరిష్కరించారో శ్వేతపత్రం ప్రకటించాలన్నారు కేటీఆర్. పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ముఖ్యమంత్రికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆహార పంటల బదులు పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు నిజం చేయాలని కోరారు. పంట మొత్తం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే దళారులకే ఉపయోగమన్నారు హరీష్ రావు. ఏపీలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందన్నారు మాజీ మంత్రి మేరుగ నాగార్జున. ప్రతిపాటి సతీమణి వెంకయ్యమ్మ బర్త్డే వేడుకల్లో పోలీసులు కేక్ కట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. రాజ్యాంగం చట్టాలు ఉన్నట్లు చంద్రబాబుకు గుర్తు లేదా అంటూ మండిపడ్డారు. పోలీసులే కాదు అధికారులు భయపడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ దుండిగల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కాలేజీలకి నోటీసులు ఇచ్చారు రెవెన్యూ అధికారులు. దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీతో పాటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ కాలేజీలకి రెవెన్యూ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులో అధికారులు సూచించారు. హైదరాబాద్ సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే ఎంటర్ ద డ్రాగన్ అనే పదం విన్నామని, అలాంటి పేరుతో ప్రభుత్వం రంగంలోకి దిగిందని అన్నారు. హైడ్రా అంటే జనాలకు దడ పుడుతోందని, నిర్దిష్టమైన ప్రణాళికతో వెళ్లకపోతే హైడ్రా నిజంగానే డ్రాగన్ అవుతుందని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కి అత్యుత్సాహం ఎక్కువ అంటున్నారు సాంబశివరావు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప, జస్టిస్ వెణితూరుమల్లి గోపాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటివరకు ఏపీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా సేవలందించిన ఇద్దరిని ఇటీవలే శాశ్వత న్యాయమూర్తులుగా నియమించింది సుప్రీంకోర్టు కొలీజియం. నూతన న్యాయమూర్తులతో ప్రమాణం చేయించారు ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. విజయవాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ కార్పొరేటర్ల తీరుపై మేయర్ అసహనం వ్యక్తం చేశారు. సభ్యుల తీరు మారకపోతే సభ వాయిదా వేస్తామన్నారు. వివాదం సద్దుమనగడంతో తిరిగి యథాతథంగా కొనసాగింది సమావేశం. నాగార్జునసాగర్ కి వరద ప్రవాహం పెరిగింది. దీంతో 10 గేట్లు నెత్తారు అధికారులు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 126,796 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు నీటి మట్టం 590 అడుగులతో పూర్తి స్థాయికి చేరింది. శ్రీశైలం జలాశయానికి మరోసారి భారీ వరద వచ్చి చేరుతోంది. ఇన్ఫ్లో 213,000 క్యూసెక్లుగా ఉంది. అవుట్ఫ్లో 122,000 క్యూసెక్లుగా ఉంది. ప్రాజెక్టు 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏడాదిలో 2వ సారి గేట్లు ఎత్తారు అధికారులు. కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లా కొల్లూరులో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన కాంగ్రెస్ కార్యకర్త కుబేర్ కుటుంబాన్ని పరామర్శించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కుబేర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో వేస్ట్ మేనేజ్మెంట్ పైలట్ ప్రాజెక్ట్ ని ప్రారంభించారు ఎమ్మెల్సీ హరిప్రసాద్. జెండా ఊపి చెత్త సేకరణ వాహనాలని ప్రారంభించారు. ద్రవ వ్యర్థాల నుంచి కంపోస్ట్ ఎరువుల ని తయారు చేయొచ్చని ఆయన చెప్పారు. కాకినాడ జిల్లా బి కొత్తూరులో డ్వాక్రా రుణాల పేరుతో 14 కోట్లు స్వాహా చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రుణాల రికవరీ కోసం బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో మాజీ ఎమ్మెల్యే వర్మను ఆశ్రయించారు బాధితులు. ఈ విషయంపై సీఎం డిప్యూటీ సీఎం కి ఫిర్యాదు చేస్తానని తెలిపారు వర్మ. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో భవన నిర్మాణంలో ప్రమాదం జరిగింది. చెన్నయ్య అనే మేస్త్రి ప్రమాదవశాత్తు పైనుంచి జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా తాడూరులో మద్యం మత్తులో ఓ వ్యక్తి జాతీయ జెండాతో సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని తాగుబోతుని కిందికి దించారు. అనంతరం కుటుంబ సభ్యులకి అప్పగించారు.
ఆదిలాబాద్ లోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో కోనేరు ప్రతిష్టాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తుల కోసం 9 పవిత్ర నదుల నుండి జలాన్ని సేకరించి కోనేరు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ శంషాబాద్ లో అయో హోటల్ నిర్వాహకం బయటపడింది. హోటల్ సీతా గ్రాండ్ రూమ్స్ లో సీక్రెట్ కెమెరాస్ అమర్చాడు అయో ఓనర్. జంటల వీడియోస్ ని రికార్డ్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నాడు గణేష్. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఓనర్ గణేష్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఖమ్మం జిల్లా పాత కారాయిగూడెంలో ఒక యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. ఫోన్ కి ఆన్లైన్ గేమ్ లింక్ పంపించి రిజిస్ట్రేషన్ ఫీజుగా 5,000 గుంజారు అతని దగ్గర నుంచి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమన్న వారి మాటలు నమ్మి 50,000 పోగొట్టుకున్నాడు. మోసపోయినట్టు గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు. ఎన్టీఆర్ జిల్లా కేసరపల్లి దగ్గర ఒక కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. మారేడుమాక గ్రామానికి చెందిన రాజేష్ కారుతో పాటు కాలువలో పడి గల్లంతయ్యాడు. ప్రమాదంపై రాజేష్ భార్య పోలీసుల్ని ఆశ్రయించడంతో రెస్క్యూ టీంతో కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. చెవెల్ ఎమ్మెల్యే కాలయ్య యాదయ్యకు నిరసన సెగ తగిలింది. షాబాద్ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఎమ్మెల్యే యాదయ్యని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కోడిగుడ్లతో ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు కార్యకర్తలు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు. నూజిబీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారన్న వార్త తనను ఆందోళనకు గురి చేసిందన్నారు మంత్రి నారా లోకేష్. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు లోకేష్. మంచిర్యాల జిల్లా చెన్నూరు హైవేపై బతుకమ్మ వాగు బ్రిడ్జ్ ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలకు అప్రోచ్ రోడ్డు కుంగడంతో తూతూ మంత్రంగా మరమ్మతులు చేశారు. శాశ్వత పరిష్కారం చూపి ప్రమాదాలు నివారించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ఘటనపై స్పందించారు రాష్ట్రపతి ముర్ము. జూనియర్ డాక్టర్పై అత్యాచారం బాధాకరమన్నారు. ఈ ఘటన తనను చాలా భయపెట్టిందని, దిగ్భ్రాంతి చెందానని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు. రైతులపై ఎంపీ కంగనా రనౌత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చండీగఢ్లో ఆప్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. బ్యారికేడ్స్ ని తొలగించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకి ఆప్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. గుజరాత్ లో వరదల బీభత్సం కొనసాగుతోంది. జామ్నగర్ లో హైవే నీట మునిగింది. దీంతో వందలాది ట్రక్కులు హైవేపై నిలిచిపోయాయి. గాంధీనగర్, అహ్మదాబాద్ లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.